సుందరరామ రెడ్డి గారు, ఈ మధ్య ఒక విషయం విన్నాను. ఆర్బీఐ సర్వేలో దాదాపు 95% మంది వాళ్ళ వెల్త్ని తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో తర్వాత గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారంట. రైట్. ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు, ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? దాదాపు 95% మంది వెళ్ళి వెల్త్ని రియల్ ఎస్టేట్ గోల్డ్లో పెట్టారు కదా. రైట్. సో యా 84% ఇన్ ద రియల్ ఎస్టేట్ అండ్ ఫిజికల్ గుడ్స్ అండి, అండ్ 11% ఇన్ ద గోల్డ్. ఇండియా వాళ్ళకి మొదటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ గోల్డ్ రెండు కూడా సేఫ్ హెవెన్స్ అంటారు. దాన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకు రియల్ ఎస్టేట్ ఒక స్టేటస్ సింబల్. నాకు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పుకోవటం కానీ, లేదా ఒక హౌస్ ఉంది, రెండు హౌస్లు ఉంది హైదరాబాద్ అని చెప్పుకోవటం, ఫిజికల్ గా చూపించుకోవడం, ఫిజికల్ గా ఉంటే ఒకటి సోషల్, రెండోది అది వెల్త్ క్రియేట్ అయింది కూడా. ఫ్రాంక్ చెప్పాలంటే లాస్ట్ డెకేడ్ చూసుకున్నంటే ఒక తెలంగాణలో 5 times దా గ్రో అయిందండి రియల్ ఎస్టేట్. ఇట్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వన్ ఆఫ్ ది, అంటే అన్ని రీజన్స్ ఒకేలాగా డెవలప్ అవ్వచ్చేమో కానీ కొన్ని పర్టికులర్ ఏరియాలో మాత్రం ఒక 5 times దాకా రియల్ ఎస్టేట్ అయింది అది. అందుకని మొదటి నుంచి ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇస్ క్రేజీ. యాక్చువల్గా అమెరికాతో కంపేర్ చేసుకుని ఇండియాలో చాలా ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ ఇది. ఎందుకంటే ల్యాండ్ పరంగా చూస్తే 134 crore పాపులేషన్, అమెరికాతో పోల్చుకుంటే హాఫ్ సైజే ఉంటుంది ల్యాండ్ ఇండియాలో. అక్కడేమో 30 crore పాపులేషన్, సైజ్ ఏమో డబుల్ ఉంటుంది. సో న్యాచురల్గానే ఇండియాలో ఎప్పుడు మొదటి నుంచి కూడా సిటీస్లో ఆ ల్యాండ్ స్కేర్సిటీ ఉంది అండ్ ఎక్స్పెన్సివ్ ఇది. సో ఇది వెల్త్ ఆల్రెడీ క్రియేట్ చేసింది కాబట్టి, ఇల్లిక్విడ్ అనే కానీ వెల్త్ క్రియేట్ చేసింది ఆల్రెడీ. అందుకని మొదటి నుంచి కూడా ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ అనేది మామూలు విషయం. అది స్టాక్ మార్కెట్ మొదటి నుంచి హై ప్రొఫైల్స్, కొంచెం ఎడ్యుకేషనల్ పీపుల్స్ అనమాట, మిగతా వాళ్ళు దానికి మేనేజ్ చేయడం రాలేదు. అంటే గోల్డ్ అంటే అది లిక్విడ్ కింద లెక్క, లిక్విడ్ క్యాష్ కింద లెక్క. అర్జెంట్ మనీ కావాలంటే వెంటనే తనఖా పెట్టామంటే అరగంటలో డబ్బు వచ్చేస్తాను నీకు, దాన్ని లిక్విడ్ క్యాష్ అనుకోవచ్చు. అట్లా మొదటి నుంచి సొసైటీలో ఇండియన్స్ కి అదొక హ్యాబీ, అలానే కంటిన్యూ అవుతుంది. సో 84% ల్యాండ్ అండ్ 11% ఇన్ ద గోల్డ్. ఇక రిమైనింగ్ 6% ఉంది కదా, అది ఏదైతే ఉందో అది మాత్రమే ఫైనాన్షియల్ అసెట్స్. ఓకే, ఇక రిటైర్మెంట్ ప్లానింగ్ అనండి, ఇన్సూరెన్స్ ప్లానింగ్ అండి, అలాంటివి ఏం లేవు ఇక్కడ పుస్తకాలు తప్ప, రియాలిటీకి అలాగేం లేవండి. సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా తక్కువ. రీసెంట్ గా కొంచెం పొలిటీషియన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ 2000 ఇట్లా, మొదటి నుంచి ఇండియాలో ఆ ఏరియా నెగ్లెక్ట్ చేయబడింది. ఓకే, అయితే ఇప్పుడు వస్తున్న యూత్ మాత్రం చాలా ఇంటెలిజెన్స్, చాలా ముందు చూపున్న వాళ్ళు. మీరు చూడండి, కరోనాకు ముందు హార్డ్లీ 2 crore ట్రేడింగ్ అకౌంట్స్ ఉండేవి, ఇవాళ దగ్గర దగ్గర 10 crore ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 24 months కంప్లీట్ అయింది. నా పాస్ట్ ఐడియాస్ నే చూడండి, 2020 to 2022 రైట్. ఎఫ్ఐఐస్ దగ్గర దగ్గర 1.2 lakh crore కమ్మే లాస్ట్ 4 months లో. మార్కెట్ పెట్టింది జస్ట్ 3%, అంటే వాళ్ళ అమ్మిన సప్లై మొత్తం గుంజిపడేస్తున్నారు కింద నుంచి. అంటే హ్యూజ్ అమౌంట్ మార్కెట్ లోకి వస్తుంది ఇది. అందుకని ఇక ముందు రోజుల్లో ఈ ఈ ప్రపోర్షన్ మారబోతుంది. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంటుంది, ఇది అందరి వల్ల అవ్వదు దాన్ని హ్యాండిల్ చేయడం, కంట్రోల్ చేయడం అది ఇది. రియల్ ఎస్టేట్ ఒక స్టెబిలిటీ ఉంది, సొసైటీలో ఒక స్టేటస్ ఉంది దానికి, అండ్ వెల్త్ క్రియేట్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అర్జెంట్ గానీ ఎమోషన్ నువ్వు అమ్మలేదు దాన్ని, ఎమోషన్ అయ్యి అమ్మేది కాదు, ఎమోషన్ అవడానికి కూడా అంత స్కోప్ లేదు. రైట్. వెంటనే ఎమోషన్ అయిపోవడానికి రైట్. సో అట్లా అది మొదటి నుంచి కూడా అందరికి కూడా అది అసెట్ లాగా ట్రీట్ చేస్తా వస్తున్నారు. కానీ ముందు ముందు రోజుల్లో నాకు తెలిసి ఈ రియల్ ఎస్టేట్ ఇంకా డౌన్ అవుద్దండి, గోల్డ్ బాగా డౌన్ అవుద్ది. ఎందుకంటే మీరు కనుక లాస్ట్ 1 decade చూసుకుంటే గోల్డ్ ఇచ్చింది 6% సీఏజీఆర్ అండి. లాస్ట్ 1 decade లో గోల్డ్ ఇచ్చింది 6% సీఏజీఆర్. అంటే రియల్ ఎస్టేట్ కి ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ లేవు కానీ, బట్ యావరేజ్ 10%, లెస్ దాన్ 10% సీఏజీఆర్ ఓవరాల్ చూసుకుంటే కనుక. వాటితో కంపేర్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ 20-30% వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్ లో ఎమోషన్స్ కంట్రోల్ ఉండాలా, అది లాంగ్ టర్మ్ వ్యూ. కొంచెం ఎడ్యుకేషన్ లేకుండా కంట్రోల్ చేయలేరు. అందుకని మొదటి నుంచి కూడా ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం ఎడ్యుకేషన్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ ఏమో ఎడ్యుకేషన్ ప్లస్ జనసామాన్యులు ఎవరైనా సరే దాంట్లో ఆ ఏరియాలో ఉండొచ్చు. అట్లా గోల్డ్ అంటే ఎవర్గ్రీన్ అండి, ఇంకా మాట్లాడడానికి వెళ్ళేది గోల్డ్ ఫర్ ఎవర్ కాబట్టి అట్లా ఉంది. బట్ రాను రాను డెఫినెట్ గా ఈక్విటీ మార్కెట్ గోయింగ్ టు అట్రాక్ట్ మోర్ మనీ. ఎందుకంటే ఇవి డిజిటల్ అసెట్స్, మేనేజ్ చేయడం చాలా ఈజీ, ఎక్కడి నుంచైనా మేనేజ్ చేసుకోవచ్చు. ఫిజికల్ అసెట్ చాలా కష్టం. సో ముందు ముందు రోజుల్లో ఈ ప్రపోర్షన్ మారబోతుంది. అది ఎగ్జాంపులే 10 crore ట్రేడింగ్ అకౌంట్స్, చాలా ఫాస్ట్ గా వస్తుంది అది. నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ డెకేడ్ లో ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈజీగా 10% గెయిన్ అవుతుంది దాని ప్రపోర్షన్. ఓకే, మనం కూడా వరల్డ్ మార్కెట్ దగ్గరలో రాబోతున్నాం. సో అమెరికాలో రఫ్ గా 45% ఫైనాన్షియల్ అసెట్స్ లో ఉంటాయి వాళ్ళే. ఓకే, ఇండియాలో అట్లాగా జస్ట్ 5-6% చాలా తక్కువ దాంతో కంపేర్ చేసుకుంటే. సో ముందు ముందు రోజుల్లో ఈక్విటీ మార్కెట్ గోయింగ్ టు డామినేట్, రిటర్న్స్ పాయింట్ ఆఫ్ లైవ్ కావచ్చు లేదా అసెట్ అలొకేషన్ అవ్వచ్చు. ఎవరెవరు ఇప్పుడు యూత్కి ఏదైనా జాబ్ వచ్చిందంటే ఫస్ట్ పెట్టేది ఎస్ఐపి అండి, మ్యూచువల్ ఫండ్స్ కి అమౌంట్. ఓకే, సో వాళ్ళ ప్లానింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ పెన్షన్ ప్లానింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయింది ఇప్పుడే. డెఫినెట్ గా ఐ డోంట్ ఎంకరేజ్ ద యూత్ టు పుట్ సమ్ మనీ ఇన్ టు ద
ఈక్విటీ మార్కెట్. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ లో స్టార్ట్ చేసుకోవచ్చు, అండ్ 100 రూపాయలతో 200 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పర్ట్స్ నీకు 1% కమిషన్ వర్క్ చేస్తారు, ఊహించుకోండి. ఎక్కడో ఐఐటి ముంబైలో ఐఐటిలో చదువుకున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ నీకోసం 1% కమిషన్ కోసం మ్యూచువల్ ఫండ్ లో వర్క్ చేస్తుంటారు. అద్భుతమైన కాన్సెప్ట్. సో వాళ్ళ ఇంటెలిజెన్స్ మనం వాడుకోవచ్చు. ఓకే, సో అట్లా రేట్ ఆఫ్ రిటర్న్ కూడా హైయర్ కాబట్టి లిక్విడిటీ చాలా హైయర్ ఇప్పుడు కావాలంటే అమ్ముకోవచ్చు. కాబట్టి డెఫినెట్లీ ఈక్విటీ గోయింగ్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఫ్యూచర్ లో డెఫినెట్లీ. ఓకే, అలాగని చెప్పేసి రియల్ ఎస్టేట్ తక్కువనేం కాదు, గోల్డ్ తగ్గచ్చు. మేబీ మీరు కనుక గోల్డ్ చార్ట్ చూసారనుకోండి, గత 2-3 ఇయర్స్ అసలు మూవ్ అవ్వట్లేదు. గోల్డ్ ఈటెక్స్ కావచ్చు, గోల్డ్ ఫిజికల్ కావచ్చు, పెద్ద మూవ్ అవ్వట్లేదు అవి. ఓకే, సో అలొకేషన్ ఎక్కువ మాత్రం రీసెంట్ గా ఎక్కువ జరుగుతుంది ఈక్విటీ మార్కెట్ లో జరుగుతుంది. ఓకే, అలాగని చెప్పేసి రియల్ ఎస్టేట్ తగ్గిద్దని అనుకోవట్లేదు, ఎందుకంటే అది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అసెట్ క్లాస్. ఐ డో ఇన్వెస్ట్ ఫ్రీలాన్సింగ్ లో కూడా నేను ఎప్పుడు నాది ఆఫ్ అసెట్ మొత్తం రియల్ ఎస్టేట్ లో ఉంచుతానండి ఫ్రీలాన్సింగ్ లో. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే సంవత్సరాల తర్వాత రిలాక్స్డ్ గా ఉండొచ్చు, ఏం పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఐటీ వెరీ ఇండియా, హైదరాబాద్ వెరీ సేఫెస్ట్ బెట్ అండి. ఐటీ రాజధాని కాబట్టి ఇండియాకి సేఫెస్ట్ గా ఉంటుంది. నాకు ఫ్రీలాన్సింగ్ ఏరియాలో కంఫర్ట్, ఆ ఏరియాలో సర్కిల్ ఉంది కాబట్టి నేను అక్కడ పెడతాను. సో డెఫినెట్ గా మీరు ఈక్విటీలో ఉన్నా సరే ఖచ్చితంగా డైవర్సిఫై చేయాల్సిందే. గోల్డ్ తో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ ద బెస్ట్ ఆప్షన్. గోల్డ్ తో పోల్చుకుంటే, ఎందుకంటే గోల్డ్ అంత రాదు, రిటర్న్స్ రావాలి. అంత హై రిటర్న్స్ హైలీ ఇంపాసిబుల్. మీ దగ్గర చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఉంటే తప్ప గోల్డ్ కి డెట్ కి డైవర్సిఫికేషన్ అంత అర్జెంట్ గా అవసరం లేదండి. తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ద ఈక్విటీ మార్కెట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ ఈస్ ద రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్ చాలా వెర్షన్స్ ఉన్నాయండి, లైక్ కమర్షియల్ రెంటింగ్ కావచ్చు, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, లేదా రీసెంట్ గా స్టాక్ మార్కెట్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫండ్స్ అది ఉన్నాయి. అట్లా చాలా రకాలు ఉన్నాయి, మీకు ఎక్కడ కంపట్టుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. రిస్క్ డైవర్సిఫై కంపల్సరీ అండి. అందుకని స్టాక్ మార్కెట్ తో పాటు ఇంకొక అసెట్ క్లాస్ మీకు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాల్సిందే, ఎందుకంటే రిస్క్ డైవర్సిఫై అవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ లో పెద్దగా అప్ అండ్ డౌన్స్ ఉండవు, స్టేబుల్ స్టేబుల్. అందుకని ఐ డు ఎంకరేజ్ పీపుల్ టు ఇన్వెస్ట్. ఎనీథింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ గుడ్, అది ఈక్విటీయా లేదా రియల్ ఎస్టేట్ అని చెప్పాను కానీ దట్స్ గుడ్. బట్ ఏజ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి బెటర్ టు అలొకేట్ సమ్ మనీ టు ది డెట్ ఫండ్స్ కంపల్సరీగా. ఎందుకంటే ఇవాళ రిపోర్ట్ లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎన్సీడీ అంటారు, నీకు 9-10% వచ్చేయండి ఇండియాలో. డెట్ ఫండ్స్ లో 9% అంటే చాలా గుడ్ రేట్ ఆఫ్ రిటర్న్ సేఫ్టీగా. సో కొంత అమౌంట్ అంటే యూత్ లో ఉన్నప్పుడేమో 100% గోస్ టు ద ఈక్విటీ మార్కెట్. ఒక 40-45 వచ్చినప్పటికి స్టాక్ మార్కెట్ లో కొంత డెట్ ఫండ్స్ లో కానీ రియల్ ఎస్టేట్ కానీ కొంత అలకెట్ చేయండి. మన 50 దాటింది అనుకోండి, డెఫినెట్లీ హావ్ టు ఫోకస్ అప్పుడు డెట్ ఫండ్స్ స్లోగా బిల్డప్ చేసుకోవాలి. 65 దాటితే మాత్రం ఐదు స్ట్రాంగ్ రికమెంట్ అయ్యో, మోర్ దెన్ 50% ఖచ్చితంగా డెట్ ఫండ్స్ లో ఉంచాల్సింది. ఆ టైంలో రిస్క్ తీసుకొని మార్కెట్ కల్లి ఈ అప్ అండ్ డౌన్ ని బేర్ చేసే అంత ఉండదు మనకి. ఓకే, సో రిటైర్మెంట్ కి దగ్గరకు వచ్చే కొద్ది బెటర్ టు ఫోకస్ అబౌట్ ది స్టేబుల్ బిజినెస్ మోడల్. అంటే కన్సిస్టెన్స్ గా మనకి డబ్బులు వచ్చే ఏరియాలో ఫోకస్ చేయటం, అండ్ యూత్ లో ఉన్నప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ రిస్క్ ఉన్న ఏరియాలో పెట్టడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. సో ఆర్బిఐ సర్వే నో సర్ప్రైజ్ అండి, అందరికి ఇండియన్ తెలుసు, ఇండియన్స్ అందరు కూడా రియల్ ఎస్టేట్ లో పెడతారనే విషయం తెలుసు. అండ్ లేడీస్ అందరూ చిన్నప్పటి నుంచి అమ్మాయి అయితే డెఫినెట్ గా చిన్న చిన్న గోల్డ్ బిస్కెట్స్, శ్రావణ మాసం వచ్చిందంటే ఇండియాలో ట్రెడిషన్, గోల్డ్ ట్రెడిషన్. అది మ్యారేజ్ ఎప్పుడైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు, అది కంపల్సరీ అసెట్, అది గర్ల్స్ కి ఇచ్చే అసెట్. అందుకని ఇండియాలో మొదటి నుంచి కూడా అది ఉంది. యాక్చువల్ ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ గోల్డ్ ఉంది ఇండియాలో అండి, 30 టన్స్ ఉంది ఇండియన్స్ వాళ్ళ దగ్గర. అది అకౌంటబుల్, అది ఆర్బిఐ దగ్గర అయితే ఓన్లీ 700 టన్స్ ఉంది. ఇండియన్ ఉమెన్స్ దగ్గర మాత్రం 1000 టన్స్ అంటే ఇట్స్ నాట్ ది బిగ్ థింగ్. అమెరికాలో పోల్చుకుంటే 8000 టన్స్ చాలా చిన్నది అది. బట్ ఇది అకౌంటబిలిటీ ఉండదు ఎందుకంటే కాబట్టి. బట్ ఐ డో ఎంకరేజ్ టు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటి గుడ్ థింగ్, తక్కువ ఎక్కువ అనేది కాదు, ఎర్న్ చేయండి, సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, అది ఎక్కువ తక్కువ సంబంధం లేదు. దట్ ఈస్ గుడ్ పాత్ టు వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మన ఓల్డ్ ఏజ్ టైంలో హ్యాపీయెస్ట్ లైఫ్ స్టైల్ గడపాలి అంటే మనీ కంపల్సరీగా వస్తుంది. ఓకే, అది యూత్ లో ఉన్నప్పటి నుంచి బిగిన్ చేయాలి, సడన్ గా వచ్చేది కాదు. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్ గా ఎవ్రీబడి హావ్ టు ఎర్న్ ద మనీ అండ్ సేవ్ ద మనీ అండ్ ఇన్వెస్ట్ ద మనీ. రైట్.